Okay. Nothing happened. Malli kunde ni uddesava? Nu baagu padav. Hey, Lakshmi, agave. Okka maata adugutha nijam cheppu. Enti? Nenu kundini guddina vishayam kundiki naaku tappa evvariki teliyadu. Akkada mokka ledu, matti ledu, bumper ki maraka ledu. Asalu ela kanipettavu nuvvu? Akkada kundi ledu. Orai Balu. Aa vastunnanu sir. అదేంటి సార్ అలా ఉడికిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది, కట్టే. అదే చేత చెప్పులు ఎక్కడ ఉన్నాయో చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. ఓన్లీ హారతి తీసుకో. ఎరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని. 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. నమస్కారం మామయ్య. రండి రండి రండి. ఎరా అల్లుడు, అర్జెంటుగా వస్తున్నానని ఫోన్ చేసావంటే లోపలికి వచ్చి చెప్పొచ్చా? ఇక్కడ చెప్పేనా? అంత టైం పడుతుందేంటి? కొన్ని లోపలికే వచ్చి చెప్పు. అమ్మాయ్యా. ఏమ్మా బాగున్నావా? బానే ఉన్నానండి. నీ కూతురు ఎక్కడ? స్కూల్కి వెళ్ళింది. అత్తయ్య లేదా? పక్కింటి ఆయనతో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళింది. ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా ఉందలేరా? రండి రండి, కూర్చోండి. ఇంకేంటి కబుర్లు? నీతో మా తమ్ముడు పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా మామయ్య. పురోహితుడిని కూడా తీసుకొచ్చా. ఇదిగో వాడి లేటెస్ట్ ఫోటో. చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రసాదే కదా, మళ్ళీ ఫోటో ఎందుకు? ఈ మధ్య కొంచెం లవ్ అయ్యలే. చూడు మామయ్య, మీ పెద్దమ్మాయికి ఇచ్చేద్దామంటే పిల్లకి వయసు ఎక్కువైందన్నాం, వదిలేసాం. రెండో అమ్మాయికి ఇద్దామంటే మా ఆవిడ తరఫు నుంచి సంబంధం ఉంది, ఇవ్వకపోతే కొడుతుందన్నాం, సరే అన్నాం. అట్లీస్ట్ మూడో అమ్మాయినైనా మా ఆవిడకి ఇవ్వాల్సిందే. నువ్వు అంతగా అడగాలేంట్రా? అయినా వరప్రసాద్కి ఏం తక్కువ? పెద్ద చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఇవేవీ లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం ఉందిగా. మరి మీ అమ్మాయిని కూడా మాట అడిగితే? అలాగే, ఇప్పుడే అడిగేద్దాం. అమ్మాయి అనసూయ, వాళ్ళ అమ్మకి పతివ్రతలు అంటే చాలా ఇష్టం, అందుకే అందరికీ అవే పేర్లు పెట్టింది. సావిత్రి, సక్కుబాయ్, ఇదిగో ఇది అనసూయ. పెద్ద బావే నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వీడి తమ్ముడు వరప్రసాద్ తెలుసుగా, వీడి మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవడా వాడు? ఏంటి, 2 నెలల నుంచి పరిచయమా? మరి అప్పుడే 3 నెలలో వచ్చింది. ఏముద్యోగం చేస్తున్నాడు? ఏమైనా వెనకేసాడా లేదా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇదిగో నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా సరే పెళ్లి మాత్రం వరప్రసాద్తోనే చేస్తాను, ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. వదిన, ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా? సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పువ్వు వచ్చింది. ఆ అమ్మాయికి వాంతి వచ్చింది. నిజమా? అవునరా. నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది. పేరు నచ్చలేదేమో. ఇంకెవడో నచ్చాయట? పర్లేదన్నయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. దానికి 3 నెలలరా? కడుప కాదు బలుపు. మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది. ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు, ఓ పక్కన దాని వేవిళ్ళు. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మరేం చేద్దామన్నాయా? భోజనం చేద్దాం. ఏదో వండి తగలేసినట్టుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు, నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదనట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి, 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం. తొందర ఉంది. తొందర ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్ళిళ్ళ 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకనెందుకు? ఇది కడుపులో ఉన్నాడు వదిన హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫ్యారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లెక్స్ తెచ్చాను. ఇప్పుడు రోజు స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళని నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవడినోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా?